హాయ్ అండి, వెల్కమ్ టు లలిత షార్ట్స్. ఈరోజు గుత్తి వంకాయ పూర్ణం ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా స్టవ్ వెలిగించి కడాయి పెట్టి 2 టేబుల్ స్పూన్ల పల్లీలు, 2 టేబుల్ స్పూన్ల ఎండు కొబ్బరి ముక్కలు, 2 టేబుల్ స్పూన్ల నువ్వులు, 1 టీ స్పూను ధనియాలు, 1/2 టీ స్పూను జీలకర్రను వేసుకొని దోరగా ఫ్రై చేసి చల్లారబెట్టుకోవాలి. ఇప్పుడు చల్లారిన తర్వాత ఒకసారి మిక్సీ జార్లోకి వేసుకొని 4 జీడిపప్పు పలుకులను, యాలక్కాయ, 3 లవంగాలు పట్టా వేసుకొని మెత్తటి పౌడర్లా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు 2 పెద్ద సైజు ఆనియన్స్ని సన్నగా పొడవుగా ముక్కలు కట్ చేసుకొని స్టవ్ పై కడాయి పెట్టి ఆయిల్ వేసి, ఆయిల్ వేడయ్యాక ఉల్లిపాయ ముక్కలను వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసి ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారపెట్టి ముందుగా పట్టి పెట్టుకున్న పౌడర్లో వేసుకొని కొన్ని వాటర్ వేసి మళ్ళీ ఒకసారి మెత్తటి పేస్టులా మిక్సీ పట్టి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నెలో ఉప్పు వేసి కొన్ని వాటర్ని వేసుకొని ఇలా నల్లగుత్తి వంకాయలను తీసుకొని ఘాట్లు పెట్టి ఉప్పు నీళ్ళల్లో వేసుకొని కట్ చేసుకున్న వంకాయలన్నింటినీ కూడా స్టవ్ పై కడాయి పెట్టి ఆయిల్ వేసి, ఆయిల్ వేడయ్యాక వంకాయలను ఒక్కొక్కటిగా తీసుకొని అన్నింటినీ మెత్తపడేంత వరకు మగ్గనివ్వాలి. ఇలా మగ్గిన వంకాయలన్నింటినీ కూడా ఒక ప్లేట్లోకి తీసుకొని అదే ఆయిల్లో 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1 బిర్యానీ ఆకును వేసి ముందుగా కట్ చేసి పెట్టుకున్న 5-6 పచ్చిమిరపకాయ ముక్కలు, కొన్ని కరివేపాకు రెమ్మలను వేసుకొని 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు బాగా కలిపి, 1/2 టీ స్పూన్ పసుపును వేసుకొని కలిపి ముందుగా పట్టి పెట్టుకున్న పేస్టుని వేసుకొని 10 నిమిషాలు పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకొని రుచికి సరిపడేంత ఉప్పు, కారం వేసి 1 నిమ్మకాయ సైజ్ అంత చింతపండు రసాన్ని తీసి వేసుకొని బాగా కలిపి మరికొన్ని కరివేపాకు రెమ్మలను వేసుకొని గ్రేవీకి సరిపడాన్ని వాటర్ వేసి 2 నిమిషాలు ఉడికిన తర్వాత ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న గుత్తి వంకాయలను వేసి మరి 10 నిమిషాలు మూతని పెట్టి మగ్గనివ్వాలి. ఆయిల్ అంతా ఇలా పైకి వచ్చిన తర్వాత కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకోవడమే. ఎంతో టేస్టీ టేస్టీ అయిన వంకాయ పూర్ణం రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.